గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. బిఫోర్ ద ఐస్ కెన్ సీ దే మస్ట్ బీ ఇన్కేపబుల్ ఆఫ్ టీయర్స్, బిఫోర్ ద ఇయర్స్ కెన్ హియర్ దే మస్ట్ హ్యావ్ లాస్ట్ దేర్ సెన్సిటివ్నెస్, బిఫోర్ ద టంగ్ కెన్ స్పీక్ ఇన్ ద పీస్ ఆఫ్ ద మాస్టర్స్. ఇక్కడ సెహర్జీ మనకు ఏం చెప్తున్నారంటే, మాస్టర్ని చూడటానికి ముందు ఎలా ఉండాలంట, మాస్టర్ ఎలా అయితే కనపడతాడంట, కళ్ళకి ఏడ్చే శక్తి పోతుందంట. ఇన్కేపబుల్ ఆఫ్ టీయర్స్, కళ్ళల్లో నుంచి నీళ్లు రావట అసలు, అటువంటి టైంలోనే మాస్టరు కనపడగలడు. కళ్ళల్లోకి నీళ్లు వస్తే అతనికి మాస్టర్ కనపడడు, ఎలిజిబిలిటీ లేదన్నట్టు. అట్నే చెవులకు సెన్సిటివ్నెస్ పోతుందంట, అప్పుడు మాత్రమే మాస్టర్ కనపడతాడు. అంటే చెవులకి సెన్సిటివ్నెస్ పోవడం అంటే ఏంది, ఎవరు ఏమి చెప్పినా కూడా, హరిని నిన్ను పొగిడినా, నీ గురించి పొగిడినా, నీ గురించి చెడ్డగా చెప్పినా కూడా నీలో చలనం లేదు, మార్పు లేదు, పట్టించుకో నువ్వు అవన్నీ విషయాలు, ఒక్క విధంగానే నీ మనసు ఉండింది, అప్పుడు మాత్రమే నీకు మాస్టర్ కనపడే అవకాశము, ఎదురొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇట్ మస్ట్ హ్యావ్ లాస్ట్ ద పవర్ టు ఊండ్, నీ మాటల ద్వారా నువ్వు ఒకరికి బాధ కలిగించే విషయాలు పలకవు, నీ నువ్వు పలికే మాటలు నిన్ను కూడా బాధను కలిగించవు. అటువంటి సమయంలో మాత్రమే మాస్టర్కి చూడటానికి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. బిఫోర్ ద సోల్ కెన్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మాస్టర్స్, ఇట్స్ ఫీట్ మస్ట్ బీ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద హర్ట్. అంటే వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద హర్ట్ అంటే రక్తంతో కాళ్ళు అడడం కాదు, గుండె ఎలా ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది కదా, అట్లా గుండెలా మన హృదయం, మన కాళ్ళు కూడా ఎటువంటి తప్పు చేయవు, హృదయంతోనే పనిచేస్తాయి, ఎవరికి ఇబ్బంది పెట్టవు, తను ఇబ్బంది పట్టుకోవన్నట్టు. ఎన్ని ఇబ్బంది తక్లీఫ్ వచ్చినా కూడా ఇవన్నీ ఒకరోజు పోయేయే, ఇవన్నీ పోయేయే వస్తున్నాయి అనేసి ఒక ఫీలింగ్తో ఉంటావు, అప్పుడు మాత్రమే మాస్టర్స్ వచ్చి ఎదురవుతారు మనకి. అని సహజి చెప్పారు ఇక్కడ. వీ నౌ బిగిన్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ యోగా సూత్ర బేస్డ్ ఆన్ అవర్ అండర్స్టాండింగ్ సో ఫార్ ఎక్స్ప్లెయిన్డ్ ఆఫ్ జెన్ యోగా. యోగా సూత్ర, పతంజలి యోగ సూత్ర ఉందమ్మా, అది సంస్కృత్లో ఉంది, ఎప్పుడో రచించబడింది. ఆ పతంజలి యోగ సూత్రని వివరంగా చెప్పుకోవాలంటే మనము మన అర్థమైన పతంజలి యోగ సూత్రలో అష్టాంగ మార్గాలు చెప్పారమ్మా గురించి, అది జన్యోగాల్లో ఇంగ్లీష్లో చెప్పబడి ఉంది. అంత గొప్ప బుక్స్ కూడా రిఫర్ చేసుకొని మన సహర్జీ చెప్పారు, పతంజలి యోగ సూత్ర బుక్ని రిఫర్ చేశారు, దాన్ని అప్లై చేస్తూ ఈరోజు కోసము. పతంజలి యోగ సూత్ర ఎప్పుడో రాయబడింది, కానీ ఈరోజు నవ్య డేసు వారి కోసము ఏ విధంగా ఉంటే బాగుంటుందనేసి దాన్ని మాడిఫై చేసి మన సహజీ గారు జనయోగ రాశారు. యోగా ఈజ్ కంట్రోలింగ్ ద ఇంటర్ ప్లే ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ద సెంటర్స్ ఐఈఎస్ అండ్ ఎం అండర్ ద జ్యూడిక్షన్ ఆఫ్ సెక్షన్ వన్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ మైండ్. మనం చెప్పుకున్నాం కదా వెనకాల చాప్టర్స్లో ఐఈఎస్ఎం గురించి, వీటిని కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇంకా అది బేసిక్ అన్నట్టు. మనం ఫస్ట్ వాల్యూమ్లో చెప్పుకున్నాం, ఫస్ట్ పార్ట్ బుక్ కనీసము 2 times చదివితే మనము ఈ సెకండ్ వాల్యూమ్ బుక్ చదవడానికి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పి ఉన్నాడమ్మా, 5 గుర్రాలను కంట్రోల్లో పెట్టుకుంటే ఆ లగాం పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేసి. ఆ 5 గుర్రాలు ఇక్కడ ఆయన భాషలో 5 గుర్రాలను కంట్రోల్ పెట్టుకోవడం అని చెప్తే, ఇక్కడ ఐఈఎస్ఎం అనే 4 గుర్రాలు, మళ్ళీ అంతేకాకుండా ఇంట్యూషన్, ఆయన ఈ ఐఈఎస్ఎం ఎప్పుడైతే రిథమిక్గా పనిచేస్తాయో అప్పుడు ఇంట్యూషన్ కూడా ఉంటుందంట, ఈ 5 గుర్రాలని కంట్రోల్లో పెట్టుకోవడం అన్నట్టు. ఆయన పరిభాషలు చెప్పాలంటే ఈ బుక్లో చెప్పింది ఐఈఎస్ఎంగా చెప్పారన్నట్టు. అక్కడ భగవద్గీతలో సత్య రజ తమో గుణాలుగా చెప్పారు ఐఈఎస్ని. దిస్ సెక్షన్ ఈజ్ నోన్ యాజ్ చిత్త, దీన్ని చిత్త అని పిలుస్తాం. ఐఈఎస్ఎము కాన్షియస్ మైండ్లో ఉంటాయి,
వెన్ దిస్ మైండ్ అచీవ్స్ రిథమ్ ఆఫ్ ద సెంటర్స్ అండ్ వెన్ ఇట్ ఫర్దర్ డెవలప్స్ ద సెక్షన్ 2-3 ఆఫ్ మైండ్ అవర్ గ్రాస్ ఎస్సెన్స్ బికమ్స్ ఫైన్ ఎస్సెన్స్. ఎప్పుడైతే ఐఎస్ఎంలో ఒక శ్రావ్యత సాధించబడిందో అప్పుడు వెంటనే మనకు సెక్షన్ 2, సెక్షన్ 3 కూడా ఓపెన్ చేయబడతాయి. ఓపెన్ చేయబడ్డప్పుడు ఏమవుతుందంట, మన గ్రాస్ ఎస్సెన్స్ మన ఫిజికల్ బాడీలో ఉన్నది ఏదైతే మనకు ఉన్నతంగా కనపడుతుందో అదంతా, అది గ్రాస్ మొత్తము, ఆ మొత్తము రసము ఒక శుద్ధి చేయబడిన ఫైన్ ఎస్సెన్స్గా మారుతుందంట. మనము ఇంకా వస్తుంది, ఎనర్జీ వస్తుంది ఫిజికల్ లైఫ్లో కూడా. ఆ ఎనర్జీని మనము ఏ కోరిక కోసమో దేనికోసమో యూజ్ చేసుకోము, నీడ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇక్కడ అప్పుడు ఏమవుతుందట, ఈ గ్రాస్ ఎసెన్స్ ఫైన్ ఎసెన్స్గా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు సెక్షన్ 2, సెక్షన్ 3 ఈజీగా ఓపెన్ అయిపోతాయి. వెన్ దిస్ హ్యాపెన్స్ దట్ ఈజ్ వెన్ రిథమ్ ఈజ్ అచీవ్డ్ సెక్షన్ నెంబర్ 2 ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఫుల్లీ ఫార్మ్డ్. అప్పుడు సెక్షన్ 2 పూర్తిగా నిర్మాణము చేయబడుతుంది. ఎప్పుడైతే సెక్షన్ 1లో ఐఎస్ఎం శ్రావ్యతతో పనిచేసినాయో, ఇట్ ఈజ్ దెన్ లైక్ ద బాటమ్ ఆఫ్ ఏ లేక్ విచ్ ఈజ్ క్లియర్లీ సీమ్ వెన్ దేర్ ఆర్ నో రిపిల్స్. ఎలా అంటే, ఇప్పుడు సరస్సు ఉంది, వాటర్ ఉన్నాయి, వాటర్లో ఎటువంటి అలలు లేవు, ఎటువంటి వేవ్స్ లేవు, రిపిల్స్ లేవు. అప్పుడు అడుగున ఉన్న నీళ్ళు మనకు క్లియర్ కనపడతాయి కదా, పైన ఏం అలలు లేకుండా, ఏమీ దాని మీద ఏం పడకుండా ఉంటే అలాంటి మనసు తయారైపోతుందంట. ఎప్పుడు సెక్షన్ 2-3 ఓపెన్ అయినప్పుడు అడ్ బాటమ్ కూడా స్పష్టంగా కనపడుతుందంట సరస్సులో. ది యాక్టివిటీస్ ఆఫ్ మైండ్ సెక్షన్ 1 ఆర్ ఎక్స్పీరియన్స్, 2 పర్వర్షన్, 3 డెల్యూషన్, 4 స్లీప్, 5 రీకలెక్షన్. సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ పెయిన్ఫుల్, అదర్స్ ప్లెజరబుల్. ఈ సెక్షన్ 1లోనంట యాక్టివిటీస్ ఏమని చెప్పారు ఇక్కడ సెక్షన్ 1లో, ఎక్స్పీరియన్స్ అంటే మనకు జాన్న మనకు తెలిసింది అంతా ఎక్స్పీరియన్స్. పర్వర్షన్ అంటే, పర్వర్షన్ అంటే సెక్షన్ 1లో గలత్గా ఆలోచించడము. డెల్యూజన్ అంటే, డెల్యూజన్ అంటే లేనిది ఉన్నట్లు అనుకోవడము, అనుకొని బాధపడటము. స్లీప్, అతిగా నిద్రపోవడము. రికలెక్షన్ అంటే మెమోరీ, రికలెక్షన్ అంటే మెమోరీ గుర్తు చేసుకోవడం, గుర్తు అయిపోయినవి గుర్తు చేసుకొని టైం వేస్ట్ చేసుకోవడం. ఇది సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆర్ పెయిన్ఫుల్, ఇవన్నీ పెయిన్ఫుల్. అదర్ కొన్నేమో పెయిన్ఫుల్ ఉండవట. ఎప్పుడు పెయిన్ఫుల్ ఉండవు, ఇవన్నీ పెయిన్ఫుల్. ఎప్పుడైతే కరెక్ట్ నాలెడ్జ్, అవేర్నెస్, ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్నప్పుడు అవి పెయిన్ఫుల్ని అన్పెయిన్ఫుల్గా మార్చుకునే అవకాశము ఉంది, ప్లెజర్ఫుల్గా మార్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ సెక్షన్ 1 గురించి మనకు వివరిస్తున్నాడు. కంట్రోల్ ఆఫ్ ద యాక్టివిటీస్ బై ద కరెక్టివ్ మెథడ్స్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ అండ్ ద 3-స్టెప్ రిథమిక్ బ్రీదింగ్ ఈజ్ ఎసెన్షియల్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ షుడ్ బి స్టడీ అండ్ డైలీ అండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లాంగ్ అన్రెమిటింగ్ సిన్సియర్ ప్రాక్టీసెస్ డెవలప్స్ సెక్షన్ నంబర్ 2 ఆఫ్ మైండ్ కంప్లీట్లీ. ఇక్కడ సహజి చెప్పడంలో, తిరిగి తిరిగి చెప్పడంలో కూడా అలసిపోవట్లేదు, రాయటంలో కూడా అలసిపోవట్లేదు. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఈవన్ కంట్రోల్ ఆఫ్ ద యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ మనము సంసారంలో ఉన్నాం కదా, కాబట్టి అక్కడ మనకు 3-స్టెప్ రిథమిక్ బ్రీదింగ్ ఎలా అంటే ఒక రామభాణం లెక్క యూజ్ అవుతుంది. 3-స్టెప్ రిథమిక్ బ్రీదింగ్ ఇంకా ఎప్పటికప్పుడు సెల్ఫ్ అధ్యయనంలో మన లోపలికి మనం చూసుకోవడం, సెల్ఫ్ ఎనాలిసిస్, మనల్ని మనం అధ్యయనం చేసుకోవడము, ఇవై మనకు వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తాయన్నట్టు ముందుకు వెళ్ళడానికి. అంతేకాకుండా ఈ పుస్తకంలో చెప్పబడ్డ మినిమం ప్రాక్టీసెస్ కంటిన్యూస్ ఆగకుండా చేస్తూ ఉండడం, రిజల్ట్ వచ్చినా రాకపోయినా చేస్తూ ఉండడం, అవి మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. నెక్స్ట్ న్యూ టాపిక్, డిటాచ్మెంట్ ఈజ్ ద ఇన్హెరెంట్ క్వాలిటీ ఆఫ్ దిస్ మైండ్ నంబర్ 2. ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఈజ్ ద అబ్సల్యూట్ రిథమ్ ఆఫ్ ద ఇంటర్ప్లే ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మైండ్ నంబర్ 1. వెన్ రిథమ్ ప్రివెయిల్స్ ఇన్ ద సెంటర్స్, ఇగ్నోరెన్స్, యాంగర్, ప్యాషన్ ఆర్ రిప్లేస్డ్ బై ప్యూరిటీ ఆఫ్ థాట్ విచ్ ఈజ్ ద ఇన్హెరెంట్ క్వాలిటీ ఆఫ్ మైండ్ నంబర్ 2. ఇక్కడ డిటాచ్మెంట్ అనేది మైండ్ నెంబర్ 2 యొక్క సహజ లక్షణం అంట.
మనకు అటాచ్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో అక్కడ అటాచ్మెంట్ ఉంది. సరిగ్గా అర్థం కానప్పుడు అటాచ్ దానికి గోడకు బల్లి లెక్క తొక్కపోతాం అన్నట్టు. అదే అది కాకుండా కంజూర్ మైండ్ కూడా, ఒక బలహీనమైన మనసు కూడా అటాచ్మెంట్కి అవకాశాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే సెక్షన్ మైండ్ 2 ఓపెన్ అయిందో దాని యొక్క తత్వం ఏంటంటే డిటాచ్మెంట్ అంట. ఆ డిటాచ్మెంట్ ఏం చేస్తుంది, అది సెక్షన్ ఇగ్నోరెన్స్, యాంగర్, ప్యాషన్ వీటన్నిటిని తీసివేసి అజ్ఞానం తీసేస్తుంది అంట, కోపం తీసేస్తుంది అంట, అనవసరంగా సెక్స్ తీసేస్తుంది అంట, తీసేసి ఓపెన్ అవుతుందంట. ఏది మైండ్ 2, విచ్ ఈజ్ ద ఇన్హెరెంట్ క్వాలిటీ, దీనికి సహజ లక్షణం అంట. ఏది అనవసరమైన తీసేస్తుంది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ స్ట్రగుల్, ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇది గ్రేటెస్ట్ స్ట్రగుల్, మనము ఈ స్థాయికి రావడము గ్రేటెస్ట్ స్ట్రగుల్, గ్రేటెస్ట్ అచీవ్మెంటే. యాక్చువల్గా అన్నీ వదిలేసి వెళ్ళడం గొప్ప త్యాగం కానే కాదు, ఇల్లు వదిలేసి వెళ్ళడం గొప్ప త్యాగం కానే కాదు. ఇంట్లోనే ఉంటూ ఈ స్థాయి వరకు రాగలగడమే నిజమైన త్యాగము. ఎందుకంటే మైండ్ని ఎంతో కంట్రోల్ పెట్టేసుకొని సంసారంలో బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఈ స్థాయికి సెక్షన్ 2ని పర్ఫెక్ట్గా మనము అభివృద్ధి చేసుకున్నాము. ఇది గ్రేటెస్ట్ రినౌన్సియేషన్. This is brought about by corrective methods and 3-step rhythmic breathing and proper habits of food and sleep. ఇదంతా ఎలా సాధించబడుతుందంట, కేవలం మనం రోజువారి తినే ఆహారం కంట్రోల్ వలన. మనం వెనకాల చాప్టర్స్తో చెప్పుకున్నాము ఆహారం ఎలా తీసుకోవాలని. స్లీప్, మనం నిద్రపోయే గంటల్ని కరెక్ట్ టైంలో నిద్రపోవడం వలన, మరియు అంతేకాకుండా 3-step rhythmic breathing. జెన్యుగా స్పెసిమెన్ 15లో చెప్పుకున్నాం 3 ఫస్ట్ స్టెప్. దాంట్లో మళ్ళీ కరెక్ట్ మెథడ్స్, వీటిని ఆగకుండా ఫాలో చేస్తే మనము ఈ స్థాయికి చేరుకుంటాం, సెక్షన్ 2 ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్, ది మైండ్ ఈజ్ ప్యూర్, ద ఫామ్ ఈజ్ ప్యూర్, ది రిలేషన్షిప్ ఈజ్ ప్యూర్, బట్ థాట్ దో ప్యూర్ ఇట్ ఈజ్ స్టిల్ ఏ సెంటిమెంట్ అండ్ ఈ ఆల్ సెంటిమెంట్ ఈజ్ వీక్నెస్ బాండేజ్. యాక్చువల్లీ నిజానికి మైండ్ ఎంతో ప్యూర్, స్వచ్ఛమైనది, ఎవరిని తప్పు పట్టవద్దు, అందరి మనసులు స్వచ్ఛమైనవే. ది ఫామ్ ఈజ్ ప్యూర్, అతను చేసే పని స్వచ్ఛమైనది. రిలేషన్షిప్ ప్యూర్, సంబంధాలు ఒకదాంతో ఒకటికి సంబంధము, మనతో ఒకరికి సంబంధం కూడా స్వచ్ఛమైనది. అయినప్పటికీ ఎందుకు ఫెయిల్యూరు, ఎందుకు అంటే సెంటిమెంట్ అనేది మధ్యలో వచ్చేసి కొద్ది అంతా డిస్టర్బ్, ఆ సెంటిమెంట్ వచ్చేసి మధ్యలో డిస్టర్బ్ చేసేస్తుంది అన్ని థాట్స్ని. ఎక్కడైతే సెంటిమెంట్ ఉందో అక్కడ బలహీనమైన మనసు ఉంటుంది. సెంటిమెంట్ అంటే ఇంకా నేను ఇది చేస్తేనే ఇదే చేస్తా, అది చెయ్యను, అదే చేస్తా, ఇది చెయ్యను అనే ఒక ఫీలింగ్ అన్నట్లు. ఏదైతే ఏం జరిగినా నా మంచికే అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నీ మైండ్ ప్యూర్గా ఉంటుంది అన్నట్టు. సెంటిమెంట్ అంటే ఇక్కడనే కూర్చోవాలి, అక్కడనే కూర్చోవాలి, ఇటు దిక్కే కూర్చోవాలి, అటు దిక్కే కూర్చోవాలి, నువ్వు ఇట్లనే చేయాలి, నేను ఇట్లా చేయాలి అనేసి ఒకరిని ఇబ్బంది పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టుకోవడం అనేది సెంటిమెంట్ అన్నట్టు. ఏ ట్రూ యోగి గోస్ బియాండ్ దిస్. నిజమైన యోగి ఎవరైతే ఉన్నారో అతడు దీనికి బియాండ్ వెళ్ళిపోతాడు, దీనికి ఆవలగా వెళ్ళిపోతాడు. అతడికి ఏది కావాలని ఉండదు, ఒకటే కోరిక, అది సుప్రీం పవర్ని తెలుసుకోవాలని. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ అనేసే థాట్ ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాలని పట్టించుకోడు, పట్టించుకొని ఎనర్జీ వేస్ట్ చేసుకోడు. ఎందుకంటే ఎనర్జీని సేవింగ్స్ ద్వారా సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4ని ఓపెన్ చేసుకోవాలని కోరిక ఉంటుంది అతను. పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గ్రేట్, ది పవర్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గ్రేటెస్ట్. యాక్చువల్లీ మనకు నాలెడ్జ్ ఈజ్ గ్రేట్, మనకు ఎటువంటి నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఎంతో గ్రేట్, ది పవర్ ఆఫ్. అయితే ఇంకా ఆ నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ అది నాకు తెలుసు అని చెప్పకుండా అలాగే ఉండిపోవడం ఇంకా గ్రేట్ అట. యాక్చువల్లీ మనకు చాలా విషయాలు తెలుసుండటము చాలా గ్రేట్, కానీ ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కంట్రోల్లో ఉంటావు అంతే, నాకు తెలుసు అని చెప్పవు, నాకు తెలుసు అని బడబడ చెప్పవు, అది ఇంకా గ్రేట్ అట. స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ విత్ కంట్రోల్.
స్పిరిచువల్ లైఫ్ అనేది మన కంట్రోల్తోనే స్టార్ట్ అవుతుందంట. వన్ కెన్ గెట్ కంట్రోల్ బై ప్రాక్టీస్ ఓన్లీ. మనం ఈ విధంగా మనం కావాలని కంట్రోల్ చేసుకోదు. ఈ ప్రాక్టీసెస్ చేస్తే ఏది మంచిది ఏది మంచిది కాదు. ముందు ముందు పై సెక్షన్లు ఓపెన్ కావాలంటే ఏం చేయాలి ఏం చేయొద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టద్దు అంటే ఏం చేయాలి, ఒకరిని ఇబ్బంది నన్ను ఇబ్బంది పెట్టుకోవద్దు అంటే ఏం చేయాలి అనేసి ఆటోమేటిక్గా కంట్రోల్ వచ్చేస్తుంది. అంతేగాని నేను ఇది చేయను అనేసి మైండ్లో పెట్టేసుకొని రియల్ ఆ కంట్రోల్ న్యాచురల్ కంట్రోల్ రావాలి. అప్పుడు న్యాచురల్ కంట్రోలు, సహజమైన కంట్రోలు ఆరోగ్యవంతంగా హెల్దీగా ఉంటుంది. సో లాంగ్ యాజ్ మైండ్ ఈజ్ లిమిటెడ్ ది జాయ్ ఇట్ కెన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లిమిటెడ్. ఇప్పుడు మైండ్ చాలా సో లాంగ్ యాజ్ మైండ్ ఈజ్ లిమిటెడ్ హైందవి, మైండ్ లిమిటెడ్గా ఉంది అంటే ఈ రూమ్లోనే ఉంది మైండ్ ఇంకా అప్పుడు జాయ్ కూడా లిమిటెడ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ విశాలంగా ఉంటుందో అందరూ నా వాళ్ళే నేను అందరికి చెందిన వ్యక్తిని అనే ఒక మైండ్ విశాలమైన మైండ్ ఉన్నప్పుడు ఆ జాయ్ కూడా విశాలంగా ఉంటుంది. జాయ్ అంటే ఆనందం, మనకు లభించే ఆనందం కూడా. అదే మైండ్ కుచించకపోయింది అప్పుడు జాయ్ కూడా కుచించకపోతుంది, మనకు వచ్చే ఆనందం కూడా కుచించక తక్కువ స్థాయిలో ఉంటుందన్నట్టు. ఇది కనుక తెలిస్తే మనము ఎక్కడ సెంటిమెంట్స్ పెట్టుకోము ఇంకా ఆటోమేటిక్గా సెక్షన్ 2-3 ఓపెన్ అవుతాయి. ది పర్పస్ ఈజ్ టు మెర్జ్ సెక్షన్ 1 ఆఫ్ మైండ్ విత్ ద సెక్షన్ ఆఫ్ మైండ్ నంబర్ 2 ఇంటూ ద సెక్షన్ ఆఫ్ మైండ్ నంబర్ 3 ఇంటూ ద సెక్షన్ ఆఫ్ మైండ్ నంబర్ 4. దెన్ వన్ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్ ఆన్ ద సెకండ్ టు ఫోర్త్ స్టేజ్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్. దెన్ జాయ్ చేంజెస్ టు పీస్ దట్ ప్యాసెత్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే సెక్షన్ 1లో ఉన్న ఐఎస్ఎం మధ్య శ్రావిత సాధించబడిందో మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్లు, ఇంకా అప్పుడు సెక్షన్ 2 ఓపెన్ అవుతుంది. సెక్షన్ 2 పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఈ సెక్షన్ 2 పూర్తి స్థాయిలో ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఆటోమేటిక్గా సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది. సెక్షన్ 3 నుంచి సెక్షన్ 4 అట్లా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే అప్పుడు అతనికి లభించే శాంతి అంట ఎట్లా ఉంటుందంట. ఇప్పుడు మామూలుగా మనకు ఏదన్నా కొనుక్కుంటేనే ఫిజికల్ లైఫ్లోనే ఏదో సంథింగ్కి కొద్దిగా హ్యాపీనెస్ వస్తుంది, సమ్టైమ్స్ శాంతి వస్తుంది. ఎందుకు శాంతి వస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే సెక్షన్ 4 ఓపెన్ అయింది ఇంకా అప్పుడు వచ్చే లభించే శాంతి మనకి అర్థం కాదంట, మనము మాటల్లో చెప్పలేము. అదే అనంతమైన శాంతి, అది పీస్ దట్ ప్యాసెత్ అండర్స్టాండింగ్ అండ్ ఈజ్ నో లాంగర్ లిమిటెడ్. అది అనంతమైనది, లిమిటెడ్ లేదంట. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ రిలేటివ్లీ స్పీకింగ్ ఓన్లీ. ది పవర్ ఆఫ్ ద మెటీరియల్ స్పెరల్ ఈజ్ గ్రేట్. ది పవర్ ఆఫ్ ద మెటీరియల్ స్పెర్ ఈజ్ గ్రేట్. ఈ మనము ఈ భౌతిక భూమి మీద ఏమి పొంది ఉన్నా కూడా అది గొప్పదనమే. పెద్ద పెద్ద వస్తువులు ఏం పొందినా కూడా, బట్ దట్ ఆఫ్ ద స్పిరిచువల్ స్పేర్ ఈజ్ ఈవెన్ గ్రేటర్. ఇంకా ఈ స్పిరిచువల్గా సంపాదించింది ఇంకా గొప్పదనం అంట. ఫిజికల్ లైఫ్లో ఏం సంపాదించినా కూడా గొప్పతనమే. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది, పిల్లలు, అది గొప్పతనమే. కానీ ఇంకా స్పిరిచువల్ లైఫ్లో కూడా ఇంకా వచ్చిందంటే ఇంకా గొప్పతనం అన్నట్టు. ఇఫ్ వన్ రినౌన్సెస్ అకల్ట్ పవర్స్ హీఈస్ సేఫ్. ఇఫ్ నాట్ వన్ ట్రావెల్స్ ద పాత్ ఆఫ్ రిబర్త్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇప్పుడు అకల్ట్ పవర్స్ గురించి మనం నిన్నటి క్లాస్ 2 కూడా చెప్పుకున్నాం కదా. అయినా అకల్ట్ పవర్స్ అంటే సెక్షన్ 6 రాగానే అతనికి అకల్ట్ పవర్స్ వచ్చేస్తాయి. ఎట్లా? ఫేస్ రీడింగ్, థాట్స్ రీడింగ్ వస్తుంది. థాట్స్ ఎదుటి వారి థాట్స్ని కూడా కంట్రోల్ చేయడం వస్తుంది. ఎప్పుడైతే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అట్లా ఉన్నప్పుడు వస్తుంది కదా, ఆ అకల్ట్ పవర్స్ని యూజ్ చేసుకోకుండా, రినౌన్సియేషన్ యూజ్ చేసుకోకుండా అట్లా పెట్టాడు, వదిలేశాడు. అతడికి ఉన్నాయి కానీ వదిలేశాడు. వదిలేసినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళగలడు. ఇప్పుడు నాలెడ్జీ ఉంది, నాకు చాలా నాలెడ్జీ ఉంది కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు అంటే అది చాలా గ్రేట్నెస్ అని చెప్పుకున్నాం కదా. అట్లానే అక్కల్ట్ పవర్స్ వచ్చి చేరినాయి. తనకు తెలుసు ఏదైనా చేయగలడు అనేసి, అన్నీ తెలుసు విషయాలు, కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లే. అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశము ఉంది. సక్సెస్ ఈజ్ ఇమ్మీడియట్ వేర్ ఎఫర్ట్ ఈజ్ ఇంటెన్స్. అప్పుడు సక్సెస్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుందంట, ప్రయత్నాలు తీవ్రంగా ఉన్నప్పుడు. జెన్యోగా యూనిట్స్ ఆర్ ఆల్సో అక్యూములేటెడ్ బై డివోషన్ టు యాన్ ఐడియల్ బట్ దే ఆర్ దెన్ సెల్డమ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్ టు ద సెంటర్స్ యాజ్ రిక్వైర్డ్. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బై మైండ్ నంబర్ 2. మనకు ఏకాగ్రత అనేది కేవలం సెక్షన్ మైండ్ నెంబర్ 2 నుంచి వస్తుంది. మైండ్ నెంబర్ 1 నుంచి అస్సలే ఏకాగ్రత అనేది రాదు.
నేను ఫస్ట్ వాల్యూమ్లో చెప్పాను, స్కూల్లో పిల్లలకి చెప్పాను, మనము చేతిని పట్టుకొని కాళ్ళు చేసే పని చేయమంటే చేతులు చేయలేవు. అలాగే సెక్షన్ 2 పని ఏకాగ్రత, కానీ సెక్షన్ 2 పని ఏకాగ్రత సెక్షన్ 1 ఐఏఎస్ని పట్టుకొని నాకు ఏకాగ్రత కావాలి నేను మెడిటేషన్ చేస్తా అంటే అది అయ్యే పని కాదు. సెక్షన్ 1 ఏంటి, ఇంటెలిజెంట్ ఎమోషను సెక్స్ మూమెంట్ ఇంతే, ఇంకా దాని పని అది కానే కాదు, అది ఒక పార్ట్ మాత్రమే. తెలుసుకుంటే ఎంతో మంచిగా ముందుకెళ్ళచ్చు. అసలు ఇక్కడ ఈ వీడియోస్ కేవలం వినడం ద్వారానే మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి. ఈ జన్ యోగా బుక్లో అలా రాయబడి ఉంది, బుక్ ఎన్నో రహస్యాలు మన బాడీలో ఉన్న ఎన్నో రహస్యాలు చెప్పబడింది. ఎగ్జాంపుల్ అయిందవి, ఇప్పుడు ఫోన్ ఉందమ్మా, ఒక ఫోన్ ఉంది, దాంట్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయమ్మా, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనకు తెలియదు. ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చేస్తున్నాం. చాలా రేటు కల్లా ఫోను, చాలా మంచి ఆప్షన్స్ ఉన్న ఫోను, అప్పుడు ఏం లాభం అంత రేటు పెట్టి కొనుక్కునే లాభము? అదే ఫోన్లో అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుంటే మనం ఎంత ఫెసిలిటీస్ పొందవచ్చు, చాలా ఫెసిలిటీస్ పొందవచ్చు. అలానే మన బాడీలో ఉన్న ఆప్షన్స్ని మన రహస్యాలను తెలుసుకొని ఉంటే ఇంకా మనము ఎంతో బాగా ముందుకు వెళ్ళొచ్చు. ఒకళ్ళు ఇబ్బంది ఫస్ట్ చెప్పుకున్నట్టు ఒకళ్ళు ఇబ్బంది పెట్టము, మనం ఇబ్బంది పెట్టుకోము, ముందుకెళ్ళిపోతాం, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాం. బట్ ఎప్పుడు మైండ్ నెంబర్ 2 ఓపెన్ చేసుకుంటాం మనం. బట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వన్ సమ్ ఫామ్ అండ్ ఫామ్ మీన్స్ డిజైర్ అండ్ డిజైర్ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్. వన్ మస్ట్ గో బియాండ్ దిస్. కానీ ఇక్కడ ఏకాగ్రత ఏమైందంట, ఫామ్ ఒక ఫామ్ రూపంలో ఉందంట, ఫామ్ డిజైర్ రూపంలో ఉండిందంట. ఆ డిజైర్ వల్ల మనము పనులు చేస్తున్నామంట. ఆ పనులు చేయడం వన్ మస్ట్ గో బియాండ్, దీనికి అవతలగా ఆవలగా వెళ్ళాలంట. ది మెడిటేషన్ ఆఫ్ మైండ్ నెంబర్ 3 ఈజ్ ఆన్ ఓమ్. ది మెడిటేషన్ ఆఫ్ మైండ్ నెంబర్ 3, మనము 1 అయిపోయింది, 2 అయిపోయింది, 2 కాన్సన్ట్రేషన్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. నెంబర్ 3 మైండ్ నెంబర్ 3 అట, ఓమ్ మెడిటేషన్ ఆన్ ఓమ్తో మైండ్ నెంబర్ 3 రిమూవ్స్ ఎనీ ఆబ్స్టకుల్స్. ఈ ఓం మీద ధ్యానం చేస్తున్నంట ఎటువంటి సమస్యలైనా వెళ్ళిపోతాయంట. ఇప్పుడు ఈ ఓము మన భూమిపై ఉన్న ప్రాణానికి ఆధారము చంద్రుడట, మూన్, ఓం మూను. ఈ మూను, ఈ మూన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు మనకు పెయిన్, డిసీజ్, డౌట్, సెన్షువల్ ప్లెజర్ ఇవన్నీ ఏమీ ఉండవంట, అడ్డంకులు ఏమీ ఉండవంట. ఎప్పుడైతే మూన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినావో, ఈ ఓం అన్నప్పుడు మనకు ఎక్కడ చెల్లం కలుగుతుందో అక్కడ ధ్యాస పెట్టినప్పుడు మనకు ఇక్కడ పెయిన్, డిసీజ్, డౌట్, సెన్సేషన్ ప్లెజర్స్ ఏమీ ఉండవంట. ది మైండ్ అటైన్స్ పీస్ బై రెగ్యులర్ 3-స్టెప్ రిథమిక్ బ్రీతింగ్. అప్పుడు మనము 3-స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ ఈజీగా చేయగలుగుతామంట. సహర్జీ చాలా మంచిగా గొప్పగా చెప్పారు, యాజ్ యూ మెడిటేట్ సో యూ బికమ్, దేర్ ఈజ్ నథింగ్ విచ్ సెక్షన్ 4 ఆఫ్ ద మైండ్ కెనాట్ గ్రాస్ప్. ఇంకా అప్పుడు సెక్షన్ 4 కూడా ఓపెన్ అవుతుంది కదా, సెక్షన్ 4 గ్రాస్ప్ చేయలేని విషయాలు ఉండవు, అర్థం కాని విషయాలు ఉండవు మనకి. ఇంకా దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్, మొత్తం క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఇంకా మొత్తం క్లారిటీ ఉన్నప్పుడు ఒకరిని ఇబ్బంది పెట్టడం, మనం ఇబ్బంది పడడం అంతే, ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ బర్త్ కూడా జరిగిపోతుంది. వెన్ ద మైండ్స్ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్, ఎల్యూమినేషన్ ఆఫ్ వేరీడ్ డిగ్రీస్ ప్రివైల్స్ లాస్టింగ్ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఈవెన్ అప్ టు ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఈ వెలుగు, ఇల్యూమినేషన్ వెలుగు, ఒక జ్యోతి స్టార్టింగ్లో కొద్ది సమయము కనబడవచ్చు, లేకుంటే కొన్ని ఇయర్స్ ఉండవచ్చు, లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కొన్ని పీరియడ్స్ ఉండవచ్చట. When this happens, this physical world seems superfluous, that is the true understanding of creation and the purpose of life and birth and death become apparent and the perspective and value of life change. ఇంకా అక్కడ దాకా వచ్చినప్పుడు ఇక అతని వాల్యూస్ మొత్తము
ఎక్కడ ఇవ్వాలో అక్కడే ఇస్తాడు. తనకి వెంటనే మొత్తము క్లియర్ అయిపోతుంది, అసలు ఎందుకు పుట్టాడో కూడా అర్థమవుతుంది అతనుకు. అతనికి మరణం అంటే భయం ఉండదు, ఇంకా అంతా కలిసి అంతా తెలిసిపోతుంది, ముందే తెలిసిపోతుంది అన్నట్టు ఆ స్థాయికి ఎదిగిన తర్వాతకి. దిస్ ఇల్యూమినేషన్ హవెవర్ ఈజ్ విత్ వాట్ ఈజ్ కాల్డ్ సీడ్. దిస్ ఇల్యూమినేషన్ బీయింగ్ ప్యూర్ బ్రింగ్ స్పిరిచువల్ కాంటెంట్మెంట్. దెర్ ఈజ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్. వన్ అపియర్స్ టు వన్ సెల్ఫ్ ఎట్ దిస్ స్టేజ్ ఆల్మోస్ట్ యాజ్ గాడ్ ఇన్కార్నేట్. ఇంకా ఆ స్థాయికి వచ్చేసినప్పుడు అతడు దైవానికి సమానంగా భావిస్తాడంట. పూర్తి స్థాయిలో అతనికి స్వేచ్ఛ లభిస్తుందంట. హవెవర్ ఆల్ ఫ్రీడమ్ ఫ్రమ్ బౌండేజ్ ఈజ్ లిమిటెడ్ హవెవర్ వ్యాస్ట్ అండ్ హెన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఈజ్ సెడ్ టు బి విత్ సీడ్ ది సీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెన్చువల్ బౌండేజ్. ఇవి సీడ్స్తో కూడిన ధ్యానము సమాధి లభిస్తుందంట ఇక్కడ. ఏంటంటే అతడు ఏ పని చేయడం వలన ముందు ముందు ప్రాబ్లం అవుతుంది, అదొక సీడ్తో ఉన్న ఒక స్థాయికి చేరుతాడు. ఒక సీడ్తో ఉన్న సబీజ సమాధి అంటారు దీన్ని. సీడ్తో ఉన్న సమాధిని పొందుతాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతడికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. కానీ ఫోటోస్ తీసుకున్నప్పుడు వీడియో ముందు ఉన్నప్పుడు సిగరెట్ని పక్కగా పెట్టేస్తాడు. యాక్చువల్గా ఏం చేయడు, కానీ సిగరెట్ తాగుతాడు. అంటే ఏంటి, అతను నెక్స్ట్ సిగరెట్ తాగడం వల్ల రోగాన్ని కలుగజేసే అవకాశము ఉంది. అంటే రోగాన్ని కలుగజేసుకునే ఒక సీడ్ని తనలో వేసుకున్నాడు. సిగరెట్ తాగడం ద్వారా రోగాన్ని కలుగజేసుకునే సీడు తనలోనే పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఒక సీడ్ పడిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సిగరెట్ తాగాలనిపిస్తుంది. అది సీడ్, అలా సీడ్ అన్నట్టు. మనం అవేర్గా లేకుంటే ఏ పని చేయడం వల్ల మళ్ళీ సీడ్స్ ఏర్పడుతున్నాయి, మళ్ళీ అదే పని మళ్ళీ చేయాలనిపిస్తుంది, దానివల్ల నష్టం కలుగుతుంది అనేసి ఉంటుందన్నట్టు. సీడ్ ఎవెంటేజ్ బాండేజ్ అది ఒక బంధనం మరి. అందుగురించి అవేర్తో మెటా థింకింగ్తో పనిచేయాలి. వితౌట్ అవేర్ వితౌట్ మెటా థింకింగ్ అప్పుడు సీడ్స్ క్రియేట్ అవుతాయి మన బాడీలో. సీడ్స్ క్రియేట్ అయితే అది మనకు బాండేజ్ అవుతుంది అన్నట్టు. ఇన్ దిస్ కండిషన్ ఇంటలెక్ట్ బికమ్స్ ప్రెగ్నెంట్ విత్ ట్రూత్. దిస్ స్టేట్ బ్రింగ్స్ డైరెక్ట్ నాలెడ్జ్ ఆల్ రిలీజియస్ స్ప్రింగ్ థాట్ హయ్యర్ బీయింగ్ గోయింగ్ తో సచ్ స్టేజెస్ వెన్ ఈవెన్ దిస్ హ్యాస్ బీన్ సర్పాస్డ్ సీడ్లెస్ సమాధి ఈజ్ అటైన్డ్. ఇది తర్వాతకి చాలా జాగ్రత్తగా ఉన్న తర్వాతకి మళ్ళీ సీడ్లెస్ సమాధిని పొందుతాడు. ఫస్ట్ ఏమో ఫస్ట్ స్టేజ్లోనేమో సీడ్ విత్ సీడ్ సబీజ సమాధి, నెక్స్ట్ ఏమో నిర్బీజ సమాధికి పొందుతాడట. ఇప్పుడంట ఆ స్థాయిలో అంట అతని యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంట, ఒక ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ డెలివరీ అవుతుంది, చాలా ఇబ్బంది పడి అలా జ్ఞానంతో నిండిపోయి ఉంటాడు. జ్ఞానంతో నిండి ఉన్నాడు. ఇక్కడ సహజ చాలా కొత్త పద్ధతిలో చెప్పారు. జ్ఞానం అనేది ఒక ప్రెగ్నెంట్ లెక్క చెప్పారన్నట్టు. ఉండిపోయింది తన బాడీలో జ్ఞానము. అతడు ఇంకా అది డెలివరీ బిఫోర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతను ఆ బేబీ బయటికి రాదు కదా, లోపలనే ఉంటుంది కదా, అలా నాలెడ్జ్ అనేది లోపలనే ఉంటుంది అన్నట్టు. చాలా బాగా చెప్పారు సహర్జీ ఇక్కడ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టు. ఆస్టినిటీ స్టడీ డివోషన్ టు గాడ్. ఒక తపస్సు లేకుంటే మనల్ని మనము రీడ్ చేయడము, పుస్తకాలు రీడ్ చేయడము. ఒక డివోషన్ అంటే దేవుని పూజించడం కాదు, డివోషన్ అంటే ఒక విధమైన ఫీలింగ్. కాన్స్టిట్యూషన్ ప్రాక్టికల్ యోగా ఇవన్నీ లభిస్తాయట. సెల్ఫ్ అధ్యయనం లభిస్తుంది, బుక్ అధ్యయనం లభిస్తుంది. ఒక తపస్సు ఏం చేసినా ఏం పని చేసినా ఒక ఆస్టెరిటీ ఒక తపస్సులాగా తీసుకుంటాడు. ఇంకా అప్పుడు పని పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు. దేంట్లో వెనక్కి ఉండడు. ఇలా ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి దిస్ కాన్స్టిట్యూట్స్ పార్ట్ వన్ ఆఫ్ అవర్ బుక్. పార్ట్ వన్ బుక్లో పూర్తిగా చెప్పబడింది. ది ఎయిమ్ ఈజ్ టు అటైన్ ఇల్యూమినేషన్. ది ఎయిమ్ ఈజ్ టు ఫార్మ్ అండ్ డెవలప్ బై కరెక్టివ్ మెథడ్స్ ఆల్ ద పోర్షన్ ఆఫ్ మైండ్ నెంబర్ 2, 3, and 4. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ఏ లోయర్ వెహికల్ ఇన్ టు హయ్యర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ సర్టైన్ అండ్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఇంకా లోయర్ వెహికల్ నుంచి హయ్యర్ వెహికల్కి అభివృద్ధి జరుగుతుందంట.
ఆల్ ఆర్గాన్స్ లిమ్స్ బ్రెయిన్ అండ్ మైండ్ ఆర్ వెహికల్స్ యాజ్ ఈజ్ ద బాడీ ఆల్సో అండ్ ద అదర్ బాడీస్ బిసైడ్స్ ద ఫిజికల్ విజ్ సెల్యులర్ మాలిక్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ దట్ ఈస్ ద యాస్ట్రల్ మెంటల్ అండ్ కాజువల్ బాడీస్. ఇప్పుడు మనకు ఇది మనకు కనపడేది ఫిజికల్ బాడీ కదా, మనము ఇంకా ఆస్ట్రల్ బాడీ కూడా ఇంకొకటి ఉందని చెప్పుకున్నాము. ఆస్ట్రల్ బాడీ తర్వాతకి ఎలక్ట్రానిక్ బాడీ అనేసి ఉందన్నట్టు. ఎలా అంటే ఇవి ఎంత సహజ సిద్ధమైనదంటే మన శరీరానికి ఎంత ఆప్షన్ పెట్టబడిందంటే, ఇప్పుడు మన బాడీలో ఆర్గాన్స్ ఉన్నాయి అమ్మా, 7 ఆర్గాన్స్ ఉన్నాయి. హార్ట్ అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అవి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. హార్ట్ డైజెషన్ సిస్టము అలా ఉన్నాయి కదా. ఈ ఆర్గాన్స్ని మన బాడీలో ఎంత నేచురల్గా ఉన్నాయి, హార్ట్ మన చేతులు కాళ్ళు ఇలా పార్ట్స్ అయి ఉన్నాయో, వీటి అభివృద్ధి ఎలా జరుగుతుందో అలానే మనకు ఇప్పుడు మన బాడీలో ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి కదా, అలానే మనకు సెల్యులర్ బాడీ కూడా ఒక ఆర్గాన్ అంట, ఎలక్ట్రానిక్ బాడీ కూడా ఒక ఆర్గాన్ అంట. కానీ ఎప్పుడు అవి అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకున్నప్పుడు అవి ఏర్పడతాయి. మనకు ఇవి చేతులు కాళ్ళు అయితే సహజంగా ఉన్నాయో అవి కూడా సహజంగానే ఉన్నాయి, కానీ వాటిని అభివృద్ధి చేసుకోవాలి. ఎలా అభివృద్ధి చేసుకోవాలి? సెక్షన్ 1లో ఐఎస్ఎంని రిథమిక్గా పనిచేయించుకొని సెక్షన్ 2 కాన్సన్ట్రేషన్తో ఓపెన్ చేసుకోవడం ద్వారా ఇక్కడికి వెళ్ళలేస్తామన్నట్టు. ఇది మనకు సంబంధించింది కాదు అనేసి అనుకోవద్దు. Ignorance is the cause while fear, desire and aversion are the effects of wrong practice. అజ్ఞానము భయానికి కోరికకి కారణము అవుతుంది. వీటన్నిటి కారణం ఏంటి? మనం ఇంకా అయినప్పటికీ ఇలా ఉన్నాయంటే ప్రాక్టీసెస్ కరెక్ట్గా లేవని అర్థం చేసుకోవాలి. ఇంకంతే, ఎక్కడా ఆగ అవసరం లేదు. మిగిలింది రేపు క్లాస్ చెప్పుకుందాం.